मंडपेट धर्मगूडं चेरुगट्टु वद्दगल संतान गणपति आलयंलो नूतन विग्रहाल प्रतिष्ठापन कार्यक्रमं पंडितुलु ऐनविल्लि सुब्रह्मण्य शर्मचे करोना कारणंगा अति निराधंबरंगा कोद्दि मंदितो निर्वहिंचारु। तूर्पु गोदावरी जिल्ला मंडपेट धर्मगुंडं चेरुगट्टु वद्द कोलुवै उन्न संतान गणपति आलयंलो नूतन विग्रहाल प्रतिष्ठापन नूतनंगा एर्पाटु चेसिन गणपति भद्रकाली समेत वीरभद्रुडु नागेंद्र सहित सुब्रह्मण्य स्वामी काशी विश्वनाथुनि विग्रहालनी आलय मंडपं दाता कोनगल्ल सत्तिपंडु विजय कुमारी दंपतुलचे पंडितुलु ऐनविल्लि सुब्रह्मण्य शर्म शास्त्रोक्तंगा पूजल निर्वहिंचिन अनंतरं विग्रहालु प्रतिष्ठिंचारु। आलयमुनकु वच्चिन भक्त आलय कमिटी सभ्युलु तीर्थ प्रसादालु वितरण चेशारु। ఇక్కడ ఇది వరలో వినాయక విగ్రహం సిమెంట్తో ఉండేది, ఆ విగ్రహం తీసి మళ్ళా తిరుపతి నుంచి ఇక్కడ భక్త సమాజం అంతా కలిపి ఈ విగ్రహం వినాయకుడి విగ్రహం తెచ్చి మళ్ళీ కొత్తగా ఈరోజు 11:32 విగ్రహ ప్రతిష్ఠ చేశారు। అదేవిధంగా నా పేరు కొంగళ సత్యనారాయణ సత్యపుణ్య అంటారు। నన్ను ఒక రోజుని ఇక్కడ పెద్దలు వచ్చి ఇక్కడ ఒక మన ఊర్లో ఉన్న అందరూ కూడా వీరభద్రుడికి ఇక్కడే బోనం పోసుకుంటారు మనపడ మొత్తం। ఇది ధర్మమండ చెరువు ఏరియా అంటారు దీన్ని। ఇక్కడ జమ్మి చెట్టు వీరభద్రుడు ఎప్పుడు అనుకో 40 సంవత్సరాల క్రితం ఎవరో తెచ్చి ఇక్కడ ఆ చెరువులో ఎక్కడ ఉంటే తెలుగుతే తెచ్చి ఇక్కడ పెట్టారు। ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊర్లో ఉన్న జనం అంతా ఇక్కడే జమ్మి చెట్టు వీరభద్రుడు అది విగ్రహం అది ఉంటాం। ఇప్పుడు అందరికీ మంచి జరుగుతూ పెళ్ళిళ్ళ టైంలో ముందర దేవుడు వీరభద్ర ఒక బాణం పోసుకుంటారు కాబట్టి అందరూ ఈ మెనపడ ఊరు మొత్తం అంతా ఇక్కడికే తెచ్చి పోసుకుంటారు। ఈ మధ్యన కొద్దిగా అది ఒక పందిరి కింద వేసి తాటాకులతోనూ కొబ్బరాకులతోనూ ఉండేది, అది పెద్దలు వచ్చి నన్ను ఇక్కడ కొంచెం మండపం కట్టించాలండి, వర్షం వస్తే తడిసిపోతున్నారు ఎండతే ఎండలో ఉన్నారు, దాని గురించి మీరు మండపం వీరభద్ర మండపం కట్టించాలని అడిగారు। అప్పుడు నేను ఏంటి ఇచ్చిందంటే 1 లక్ష అవుద్దని అన్నారు, నేను అలాగే లేని చెప్పి నేను 2 లక్షలు కాదని ఓకే చెప్పాను। నా పాలసీ ఏంటంటే ఏది చేసినా కొంచెం నీట్గా కాస్ట్లీగా ఉండాలి, దాని మీద ఈ మండపం కొమ్మరపాలెం యొక్క శిల్పుల చేత దీనికి ఏ రకంగా అందం వస్తే ఆ రకంగా అందం ఇక్కడ ఉన్న పెద్దలు కూడా నాకు సహకరించారు కాబట్టి దీనికి 9 లక్షల రూపాయల దాకా వ్యయం ఖర్చు పెట్టాను। ఈ అందరూ కూడా ఈ మా విఘ్నేశ్వర విగ్రహం వీరభద్రుడి విగ్రహం భద్రకాళి అమ్మవారు కుమారస్వామి ఈశ్వరుడు ఈ ఈశ్వరుని యొక్క సంతతి సంబంధించిన గణాలన్నీ ఇక్కడ ఉన్నాయి। ఇది ఇప్పటికే మంచి ఏ మ్యారేజ్ చేసుకున్నా ఎవరు చేసుకున్నా ఇక్కడ శుభం జరుగుతుంది, అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఇది బాగా అభివృద్ధి అయ్యి ఇది దేవీప్యాంగా ఎలగాలని భక్తులందరూ ఇక్కడ వీరభద్రుడిని దర్శించుకుని విఘ్నేశ్వరుణ్ణి వీరభద్రుడిని ఈశ్వరుణ్ణి కుమారస్వామిని భద్రకాళీదేవిని అందరినీ దర్శించుకుని వారికి ఉన్న కోరికలు కోరుకుని వారి కోరికలు మా నెరవేరాలని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు నాకు ఆయురారోగ్యాలు ఇచ్చి దీవించాలని ఇక్కడ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।